హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీస్ వ్లాగ్స్. నేను ఈరోజు వెళ్తున్న ప్లేస్ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్. ఇది కనకపుర రోడ్లో వస్తుంది. ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్ మెజెస్టిక్ నుంచి 21 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడికి బిఎంటీసీ బస్ ఫెసిలిటీ ఉంది, అలాగే మెట్రో ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. మెట్రో ట్రైన్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు సిల్క్ ఇన్స్టిట్యూట్లో దిగాలి. అక్కడి నుంచి ఆటో మరియు బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఎంట్రీ అయిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. 2-వీలర్ మరియు 4-వీలర్కి పార్కింగ్ ఫెసిలిటీ చాలా బాగుంది. ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ 1981లో శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ఎస్టాబ్లిష్ చేశారు. ఇందులో ముఖ్యంగా సెల్ఫ్ డెవలప్మెంట్, మెడిటేషన్, యోగా, స్ట్రెస్ ఎలిమినేషన్, బ్రీతింగ్ టెక్నిక్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయబడతాయి. కొద్దిగా డౌన్ వెళ్ళిన తర్వాత కురు పాదుకవనం వస్తుంది. ఇది ఒక ఓపెన్ యాంఫీథియేటర్.
నెక్స్ట్ నేను వెళ్తున్న ప్లేస్ విశాలాక్షి మంటపము. ఇది మెడిటేషన్ చేయడానికి చాలా అనువైన స్థలం. ఇది గురు పాదుక వనం నుంచి కొద్ది దూరంలోనే ఉంది. ఈ మంటపాన్ని 2002లో ఇనాగ్రేట్ చేశారు. దీని సిట్టింగ్ కెపాసిటీ అరౌండ్ 3000. విశాలాక్షి మంటపం నుంచి 5 మినిట్స్ వాక్ అయిన తర్వాత అన్నపూర్ణ డైనింగ్ హాల్ రీచ్ అవుతాం. ఇక్కడ అన్నదానం చేయబడను. బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ 8 to 9:15, లంచ్ 12:30 to 2:30 PM, డిన్నర్ 8 to 9:30 PM. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.